వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మరో నలుగురికి షేర్ చేయండి. వీడియోస్ని ఫాలో అవ్వండి, మంచి మంచి టిప్స్ తెలుసుకోండి. ఇప్పుడు నేను మీకు మిషన్లో చిన్న చిన్న మైనర్ ప్రాబ్లమ్స్కి ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేది చెప్పబోతున్నాను. ముందుగా ఎక్కువ మంది ఇంట్లో లేడీస్ టైలరింగ్ చేసుకునేటప్పుడు ఎక్కువగా ఫేస్ చేసే ప్రాబ్లం, మోటార్ యూజ్ చేస్తాం మిషన్కి, కానీ దీనికి ఉపయోగించే ఈ థ్రెడ్ ఒక నంబర్ తీసుకుంటే టైట్ అవుతుంది, ఇంకొంచెం పెద్ద సైజ్ తీసుకున్నాము అంటే బాగా లూజ్ అవుతుంది. ఈ రబ్బర్ సెట్ అవ్వక చాలామంది బాగా ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. దీనికోసం ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. ముందుగా ఇలా ఉన్న ఈ మోటార్ని మనం విడిగా తీసుకోవాలి. ఈ మోటార్ని ఈ ప్లేట్ వరకు సపరేట్గా తీసుకోవాలి. ఇలా ఈ ప్లేట్ తీసుకున్న తర్వాత బజార్లో మనకు మార్కెట్లో ఇలాంటి ప్లేటే అడ్జస్ట్మెంట్ ప్లేట్ దొరుకుతుంది. ఈ ప్లేట్ని తీసుకొని మనం ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ ప్లేట్ని ఇలా పెట్టి ఈ స్క్రూస్ పెట్టుకోవాలి. ఇలా ఈ ప్లేట్ని సెట్ చేసుకున్న తర్వాత ఈ ప్లేట్కి ఈ స్క్రూస్ ఇస్తారు. ఈ స్క్రూల్ని ఇలా విడిగా తీసుకొని ఇప్పుడు మిషన్ టేబుల్కి సెట్ చేసుకోవాలి. ఇలా పెట్టి మిషన్ టేబుల్కి సెట్ చేసుకున్నట్లయితే మనకి మోటార్ని ఎలా కావాలి అంటే అలా, రబ్బర్ కొంచెం లూజ్గా కావాలి అనుకుంటే ఈ మోటార్ని ఇలా జరుపుకోవచ్చు. ఎంత లెంత్లో కావాలి అంటే ఆ లెంత్లో ఇలా మోటార్ని అడ్జస్ట్ చేసుకొని ఈ రెండు వైపులా ఈ స్క్రూలు ఫిట్ చేసుకోవాలి. ఇలా చాలా ఈజీగా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు. ఈ ప్లేట్ ఇప్పుడు కొత్తగా మార్కెట్లోకి వస్తుంది, పాత మోటార్లన్నింటికి ఇలా అడ్జస్ట్మెంట్ ఉండదు, ఓన్లీ ఈ స్క్రూస్ పెట్టి ఫిట్ చేసేవారు. ఆ తర్వాత ఈ రబ్బర్ సెట్ అవ్వక టైట్ అవుతుంది లేదంటే లూజ్ అవుతుంది. ఇలా ఎక్కువగా ప్రాబ్లం ఫేస్ చేసేవాళ్ళు ఈ ప్లేట్లు విడిగా మార్కెట్లో దొరుకుతాయి. ఈ ప్లేట్ తీసుకొని మనం ఫిట్ చేసుకున్నట్లయితే రబ్బర్ చిన్న సైజు నుంచి పెద్ద సైజ్ వరకు ఏ సైజు అయినా సరే మిషన్కి ఈజీగా ఎంత లూజ్ కావాలి అంటే ఆ లూజ్ని ఈ స్క్రూని కొంచెం లూజ్ టైట్ చేసుకొని ఈ మోటార్ని ఇలా కొంచెం ముందుకు జరిపి మరలా స్క్రూని టైట్ చేసుకుంటే మనకి ఎంత లెంత్లో కావాలి అంటే ఆ లెంత్లో మనం మోటార్ని ఈజీగా సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొత్తగా వచ్చే మోటార్లకైతే ఇలా అడ్జస్ట్మెంట్ ప్లేట్నే ఇస్తున్నారు, పాత మోటార్లకి ఇలా అడ్జస్ట్ చేసుకునే అవకాశం ఉండదు. ఇలా ఈ మోటార్ని ప్రాబ్లం ఫేస్ చేసేవాళ్ళు ఇలా చిన్న ఈ ప్లేట్ మార్చుకొని చాలా ఈజీగా థ్రెడ్ సెట్ అయ్యే ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు. దీనికి ఈ స్క్రూస్ని ఇలా పెట్టుకొని ఇలా ఫిట్ చేసుకున్న తర్వాత మనం మోటార్ని ఎంత లెంత్లో కావాలి అనుకుంటే ఆ లెంత్లో ఈ ప్లేట్ని ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇదే విధంగా కొత్తగా మిషన్ కొనుక్కునే వారికైతే ఈ నీడిల్ సెట్ చేసుకోవడం
చాలామంది ఎక్కువ మంది వ్యూవర్స్ ఈ నీడిల్ సెట్ చేసుకోవడం తెలియట్లేదు, వీడియోలో ఒకసారి చూపించండి అని ఎక్కువ మంది అడుగుతున్నారు. అందుకోసం ఈ నీడిల్ని ఎలా సెట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. ముందుగా ఈ స్క్రూని లూజ్ చేసుకోవాలి. ఇలా లూజ్ చేసుకున్న తర్వాత ఈ నీడిల్ని ఇలా బయటికి తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత నార్మల్ మిషన్కి అయితే ఒకవైపున ఇలా పలకలాగా ఉంటుంది, ఒకవైపున పలకలాగా మిగిలిన వైపున రౌండ్గా ఉంటుంది. ఈ మిషన్కి ఇలా నీడిల్ సెట్ చేసుకునేటప్పుడు ఈ పలక ఉన్న వైపున ఇటువైపుకి ఈ హోల్కి ఈ పలక ఉన్న వైపున ఇలా ఉండేలాగా చూసుకొని ఈ నీడిల్ సెట్ చేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత నీడిల్ మొత్తంని ఇలా పై వరకు పెట్టకూడదు, ఇలా పెడితే నీడిల్ అంతగా సెట్ అవ్వదు. అందుకోసం కొంచెం ఇలా కిందకు ఉండేలాగా ఈ నీడిల్కి ఈ చిన్న డాట్ ఉంటుంది. ఈ డాట్ ఇదిగోండి, ఈ చిన్న డాట్, ఈ డాట్ మనకు పైకి కనిపించేలాగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకునేటప్పుడు ఇదిగోండి, ఇలా ఈ నీడిల్ని సెట్ చేసుకునేటప్పుడు ఈ డాట్ కరెక్ట్గా మనకి కనిపించేలాగా చూసుకొని ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్క్రూ టైట్ చేసుకోవాలి. ఈ పలక మన ఇటువైపుకు ఉండేలాగా చూసుకోవాలి, ఈ డాట్ సమంగా ఈ పైవైపున మనకు కనిపించేలాగా చూసుకోవాలి. ఇలా చూసుకొని ఈ స్క్రూ టైట్ చేసుకున్నట్లయితే మనకు నీడిల్ కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇలా నీడిల్ని ఫిట్ చేసుకున్న తర్వాత ఒక్కోసారి బాబిన్లో థ్రెడ్ పైకి రాదు. ఇలా రాలేదు అంటే ఈ నీడిల్ని బాగా పైకి సెట్ చేసినప్పుడు, ఇలా పెట్టి స్టిచ్ చేసిన తర్వాత ఈ థ్రెడ్ పైకి రాలేదు అంటే ఈ స్క్రూని ఒకసారి లూజ్ చేసుకొని నీడిల్ని కొంచెం కిందకి ఇలా తీసుకొని మరలా టైట్ చేసుకోవాలి. ఇప్పుడు చక్కగా కుట్టు వస్తుంది. ఇలా నీడిల్ సెట్ చేసుకొని చాలా ఈజీగా మిషన్ని స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా ఎంతో ఈజీగా ఈ మిషన్కి ఈ మోటార్ ప్రాబ్లమ్ని అలానే నీడిల్ సెట్ చేసుకునే ప్రాబ్లమ్ని చాలా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా వ్యూవర్స్, వీడియోస్ నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, మరో నలుగురికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.